అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ వెళ్దాం ఈ వేస్తాను ఫ్రెండ్స్ బాగుంది కదా కలర్ చాలా చాలా బాగుంది సో దిస్ గ్రేప్ కలర్ ద్రాక్ష కలర్ బ్లాక్ ద్రాక్ష ఉంటుంది కదా కలర్ అనమాట సో ఫ్రెండ్స్ ఇవాళ ఏమేం చేస్తాను చూసేద్దాం వీడియోలోకి వెళ్దాం సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు జాయిస్ ఆఫ్ జయ ఫ్యామిలీని ఎవరైనా కొత్తగా చూస్తుంటే వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈస్ టోటలీ టోటల్లీ ఏ బ్లాగ్స్ అండ్ రివ్యూస్ ఛానల్ అనమాట సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని ఎక్సర్సైజెస్ కూడా మీకు నేను నేర్పిస్తాను జై మెల్లగా జై ఎక్సర్సైజెస్ కూడా నేర్పిస్తాను జై డోర్ పటా పట ఇస్తూ ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అన్నది నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి సో ఫ్రెండ్స్ త్వరగా వెళ్ళాలి కదా అందుకని యాక్చువల్గా ఇవాళ మాకు చర్చిలోనే లంచ్ ఉంటుంది ఫ్రెండ్స్ సో అందుకని ఇక్కడ చట్నీ చూపించేస్తున్నాను నేను చట్నీలోకి పప్పు వేస్తాను పప్పు చిల్లీస్ ఇంకా ఒక నాలుగు రెమ్మలు వెల్లుల్లి అండ్ కరివేపాకు జీలకర్ర ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుంటా ఫ్రెండ్స్ కొంచెం అలా ఫ్రై చేసుకుని ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటాను జస్ట్ డ్రై రోస్ట్ కాకుండా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటూ పక్కన మళ్ళీ ప్యాన్ పెట్టేసుకున్నాను ఇవాళ దోశ మాది అండ్ ఎగ్ దోశ వేస్తున్నాను సో ఎగ్ దోశ ఎన్ని రకాలుగా వేయొచ్చు అనేది మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే మనం పిండి వేసుకుని దోశ వేసేసాక ఇప్పుడు ఎగ్ కొట్టిపోస్తాను సో ఇందులో గరం మసాలా పౌడర్ ఇంకా వచ్చి మనము మాములు కారము ఉప్పు ఇంకా కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీర సన్నగా తరుక్కుని వేసుకోవచ్చు సో చాలా బాగుంటుందన్నమాట నేనైతే ప్రస్తుతానికి ఎగ్ ఇలా కొట్టి వేసేసి ఇందులో కూడా కొంచెం పిండి వేసుకొని మళ్ళీ ఆ దోశ మొత్తం అంటే మనం దోశ వేసాం కదా దాని మీద మొత్తం కూడా మనకి ఎగ్ వచ్చేలాగా అలా మొత్తానికి ఇలా మళ్ళీ దాని మీద ఎగ్ దోశ వేస్తున్నాను అనమాట దోశ మీద ఎగ్ ఇలా మొత్తం కూడా వెయ్యాలి ఎక్కడ మిగిలిపోతే కొంచెం టేస్ట్ రాదనమాట సో ఫ్రెండ్స్ ఇలా వేసేసుకొని ఇందులో గరం మసాలా పౌడర్ కొంచెము ఇంకా కారము సాల్ట్ కలిపి పెట్టాను ఫ్రెండ్స్ ఇదంతా కూడా కలిపి పెట్టుకుని అది వేస్తున్నాను అనమాట ఇంకా ఇందులో మీరు ఆప్షనల్ చెప్పా కదా నేను సో అదేంటంటే కొత్తిమీర వేసుకోవచ్చు ఇప్పుడు వెయ్యట్లేదు నేను నాకు కొత్తిమీర వేసిన ఫ్లేవర్ కంటే వెయ్యిన ఫ్లేవరే బాగా నచ్చుతుంది దీనిలోకి మనం చట్నీ వేసుకోకపోయినా ఉట్టిదే తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇలా వేసేసాక యాక్చువల్గా నాది ప్యాను దోశ ప్యాను కాదు ఫ్రెండ్స్ ఇది చపాతీ ఫ్యా ప్యాన్ ఇది దోశది ఉంది కానీ చపాతీ దా నైట్ వేసాను చపాతీలు సో ఆ చపాతీలోనే దాంట్లోనే వేసేసాను ఇలా కట్ చేస్తే మనకి కుక్ బాగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది సో కట్ చేసి మధ్యలో కట్ చేసి ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇలా చేస్తే మనకి ఎగ్ త్వరగా బాయిల్ అవుతుంది మనం దోశ ఒక టైప్ అయ్యేలాపు చట్నీ అవుతుంది ఫ్రెండ్స్ సెకండ్ దోశ వేసేలోపు అవి చల్లారిపోతుంది సో మనం మిక్సీ పట్టేసుకొని చట్నీ రెడీ చేసుకోవచ్చు అనమాట అండ్ దోశలు చాలా రకాలు నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ దోశ అని ఒకటి ఉండేది అది మారతల్లి సైడు చాలా చాలా ఫేమస్ అది దోశలకి మేబీ అరౌండ్ ఫిఫ్టీ టైప్స్ ఆఫ్ దోశస్ అక్కడ అవైలబుల్ ఉండేవి నేను ఎప్పుడు వచ్చి రిటర్న్ అయ్యేప్పుడు ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు క్యాబ్ అక్కడ ఆపుకొని ఆ దోశ పార్సల్ చేసుకుని వెళ్ళేదాన్ని చాలా నచ్చేది నాకు అందులో క్యారెట్ ఇంకా బీట్రూట్ అవన్నీ కూడా తురిమి చాలా మందంగా వేసేవాళ్ళు ఫ్రెండ్స్ అప్పుడు టూ థౌజండ్ నైన్ అలా టూ థౌజండ్ నైన్లో ఈచ్ దోశ ఫిఫ్టీ రూపీస్ ఉండేది అక్కడ బెంగళూరులో చాలా నచ్చేది నాకు అక్కడ ఎగ్ ఎగ్ ఉండదు ఫ్రెండ్స్ అన్ని వెజ్ వెరైటీసే నాన్ వెజ్ ఉండదు అక్కడ ఓన్లీ వెజ్ దోశస్ అవైలబుల్ ఉంటాయి చాలా చాలా వెరైటీస్ ఉండేవి అవి కొన్ని మర్చిపోయాను నేను బట్ నాకు నేను ఎప్పుడు తినే దోశ అయితే గుర్తుంది నెక్స్ట్ టైం మనం ట్రై చేద్దాము చాలా బాగా చేసే వాళ్ళు సో ఇలా మొత్తం కూడా వేసుకొని సెకండ్ దోశ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా చేసుకొని ఇది నాకు చాలా నచ్చుతుంది ఎగ్ దోశ అండ్ ఇందులో ఏంటంటే మామూలు కారం కంటే గరం మసాలా కలుపుతాం కదా సో అందుకని ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట అండ్ ఇవాళ మాది దోశ అమ్మ కూడా వస్తుంది మేము యాక్చువల్గా చర్చికి టెన్ కే వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్ ఇవాళ యాక్చువల్గా అమ్మ వచ్చేసరికి టెన్ థర్టీ అలా అయిందట సో తన కోసమని మటన్ పెట్టి వెళ్ళాను అమ్మ వచ్చి మటన్ కర్రీ చేసి పెట్టింది మాకు అండ్ ఇది నార్మల్ దోశ ఫ్రెండ్స్ దోశదేముంది మినపప్పు వేస్తాను నేను అండ్ మినపప్పులు ఏంటంటే పొట్టు ఉన్నదైతే మనకి చాలా మంచిది అని ఆల్రెడీ మీకు చెప్పాను మినపప్పు ఇంకా కొంచెం మెంతులు వేస్తాను కలర్ కోసమని అండ్ బియ్యము ఫోర్ గ్లాసెస్ బియ్యానికి టూ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ మినపప్పు తీసుకుంటాను కొలతలు ఒకసారి మీతో షేర్ చేస్తాను అండ్ ఇలా బ్రేక్ఫాస్ట్ దోశ చేసేసి తినేసి చర్చికి రెడీ అయిపోతున్నాం ఫ్రెండ్స్ ఇలా రెడీ అయ్యాను పిల్లలు అంతా కూడా చూసేయండి సో చర్చికి వెళ్ళిపోతున్నాము ఎలా రెడీ అయ్యాము ఏంటనేది చూసేయండి సో రెడీ చాలా చాలా సింపుల్ గా జై డ్రస్ కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు చేస్తావా జై హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు న్యూ ఫ్రెండ్స్ అని చెప్పు ఇలా డ్రెస్అప్ అయింది సో మేము రత్నాని ఇంకా రమ్యని కలుస్తున్నాము సో ఇవాళ బైబిల్స్ కొన్నాను నా కొత్త బైబిల్ ఫ్రెండ్స్ నిన్న వెళ్ళి తీసుకున్నాను సో వాళ్ళిద్దరు కూడా నేను బైబిల్స్ తీసుకున్నాను ఇద్దామని న్యూ ఇయర్ ప్రెసెంటేషన్ సో ఇచ్చేద్దాం సో లెట్స్ గో టు చర్చ్ ఫ్రెండ్స్ ఇక్కడ రమ్య వాళ్ళ ఇంటి ముందు వెయిట్ చేస్తా ఉన్నాను సో తనేదో ఏదో పని చేస్తున్నట్టుంది సో వర్క్ లో ఉన్నట్టుంది వస్తుంది ఈలోపు ప్రజెంటేషన్ బైబిల్స్ మీద ప్రజెంటేషన్ అలా రాస్తున్నాను ఏదో కొన్ని ఉంటాయి కదా హ్యాపీ న్యూ ఇయర్ అని అలాగా అండ్ ప్రెజెంటెడ్ బై జయ అని రాసిచ్చాను తనకి అండ్ రెండు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి ఇక్కడే లోకల్లో తీసుకున్నాను సో రాసి రెడీ చేశాను రమ్య కోసమని అండ్ తనకి ఇచ్చేసి ఆటోలో చర్చ్కి వెళ్ళాలి ఆ చర్చ్ వచ్చి ఇక్కడి నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా టూ తీసుకున్నాను వాటికి కవర్స్ కూడా తీసుకున్నాను బైబిల్స్కి ఏమైనా పెట్టుకోవడానికి పెన్స్ అలా ఉంటుంది కదా సో రమ్య హాయ్ చెప్తుంది మీకు సో రమ్యకి బైబిల్ ఇచ్చేసి విష్ చేశాను తను హ్యాపీగా ఉండాలని వాళ్ళకి ఈ ఇయర్ పిల్లల కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ సో అందుకని త్వరగా పిల్లలు వాళ్ళ ఫ్యామిలీలో యాడ్ అవ్వాలని వాళ్ళ ఫ్యామిలీ పెద్దది అవ్వాలని సో విష్ చేసేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చి లోక్ష అండ్ రత్న హాయ్ చెప్తుంది ఆటోలో వెళ్తున్నాం చెప్పా కదా సో మా వారు ఆఫీస్కి వెళ్ళి పర్మిషన్ పెట్టుకుని అంటే వాళ్ళకి కేక్ కటింగ్ ఉంటుంది కదా వాళ్ళు వస్తామన్నారు లోక్ష అండ్ జై స్వాతి నేను రత్న రమ్య అందరం వెళ్తున్నాము రత్నకు కూడా ప్రెజెంట్ చేశాను చాలా అసలు చాలా సర్ప్రైజ్ అయింది చాలా హ్యాపీ ఫీల్ అయింది అండ్ తన హ్యాపీనెస్ కనిపిస్తుంది కదా సో చర్చ్కి వెళ్ళేసి అక్కడే ఫుడ్ లంచ్ అంతా అయిపోయింది ఫుడ్ తినేసి వచ్చేసాము ఈవినింగ్ అమ్మ వచ్చింది ఫ్రెండ్స్ మార్నింగ్ వచ్చిందని చెప్పా కదా తను కూడా చర్చ్కి వెళ్ళాలి అండ్ స్వాతి జాయ్ ఏదో తింటున్నారు అప్పలు తింటున్నారు ఇల్లంతా చిందర వందరు ఉంది అప్పుడే వచ్చాను కదా కొంచెం అసలు ఏం చేయలేదు అమ్మాయి శారీ కట్టుకుంది ఫ్రెండ్స్ ఉప్పాడ శారీ ఇది గ్రీన్ కలర్ బట్ తను ఆల్రెడీ కాసేపు పడుకుని కూడా లేసింది అందుకనే శారీ ఎలా ఉంది జై జె జాయ్ చూడండి చాలా అల్లరి అసలు అమ్మ దగ్గర ఉండొచ్చాడు కదా అందుకనే అల్లరి నోట్లో పెట్టుకుంటున్నారు తీయనని కొడుతున్నాడు చూడండి నన్ను చాలా అల్లరి అసలు జాయి అండ్ అమ్మ మాకు దోశలు వేసింది ఇది కూడా నోట్లో పెట్టుకుంటున్నాడు అన్ని నోట్లో పెట్టుకోవడం అలవాటు అయింది ఫ్రెండ్స్ ఊరెళ్ళాడు కదా సో అందుకని జై చాలా గుడ్ బై మమ్మీ మాట్లా బాగా వింటాడు నోట్లో తీ జాయ్ నోట్లో తీ అని చెప్తున్నాను ఇక్కడ అస్సలు భయమే లేదు వెళ్ళి దాక్కుని అప్పుడు చూస్తున్నాడు తొంగి తొంగి చూస్తున్నాడు మమ్మీని అండ్ అమ్మ దోశ వేసింది మటన్ కర్రీ చేసింది ఇవాళ సో నేను మటన్ కర్రీ తింటున్నాను ఇలా ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్ బయటకి ఎక్కడికి వెళ్ళలేదు మా వారు డ్యూటీకి వెళ్ళారని చెప్పా కదా సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ స్టే ఇన్ టు అవర్ ఛానల్ Take care of yourself. Happy new year. Bye bye.